ఏంది ఓడిచ్చేది, ఏది ఓడియలేరు, ఏం కానీ ఓడియలేరు, ఓడియలేరు. ఎందుకని? ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ అన్ని చెప్తా కొడతా, అది కొడతా ఇది కొడతా అని ఓట్లు వేసేవాడు ఎవరు జనం లేరు, అందుకని ఓటు ఎవరు ఓడించలేరు జగన్ ని. మంచికి ముగ్గురు బెల్లాలు చేసుకున్నాడు ఆ మంచి జగన్ ఏం చేసినాడు చెప్పు. అన్ని ప్రజలకి హెల్ప్ చేస్తున్నాడు చేస్తున్నాడు. పథకాలు తప్పితే ఏపీలో కంపెనీలు డెవలప్మెంట్ లేదు అంటున్నాడు లోకేష్. అంటూ లోకేష్ అంతా వేస్ట్ వాడు ఎవరు లేరు, పద వేస్ట్ జగన్ రెడ్డి, జగన్ రెడ్డి ఉన్నట్లా గెలిపిస్తాడు. పద ఒక్క పథకము పద అమ్మఒడి అన్ని ఏడు ఎంత ఎంత చేస్తున్నాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు కూడా మొన్న నిన్న మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు కదా, ఇంతకు ముందు ఎక్కడ పోయినా చెప్పు, ఇంతకు ముందు ఎక్కడ పోయినా అవి చేస్తే వాను రావు ఇవేంటూ రావు కాబట్టి పంటలు కనపడవు కాబట్టి మనం జగన్ రెడ్డిని గెలిపించాలి అంతే, గెలిపించి ఓటు గెలుస్తుందాం అంతే. ఇప్పుడు మధ్యకర మండలం మృదు గ్రామం. అదేవిధంగా చూస్తే మన లోకేష్ కూడా అంటుంది ఓన్లీ పథకాలు తప్పితే ఏమి ఏపీ డెవలప్ చేయలేకపోయాను. ఏపీ డెవలప్ చేసింది ఏది లేదు. జగన్ అన్న ప్రతి ఒక్కరికి ఇంత అన్నం పెట్టినాడు. అదే పథకాలు తప్పితే ఏపీలో ఏం జాబులు కానీ ఇట్లాంటి ఫ్యాక్టరీలు తేలేకపోయాడు అంటుంది కదా లోకేష్. ఏ లోకేష్ ఏం పథకాలు లేవడా, జాబుల్లా పథకాల్లా పింఛన్లా. ఇప్పుడు జగన్ అన్న బంగారు ఇంటింటికి వస్తుండాయి, ప్రతి విషయంలోన ముందంజలో ఉండడం జగన్ అన్న. పింఛన్ ముసలి ఇంటికాడికే, పింఛన్ ఇంటికాడికే, బియ్యం ఇంటికాడికే. ఆల్రెడీ చెప్తున్నాడు కదా మేము ఇచ్చిన పథకాలనే పేర్లు మార్చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఏదైనా ఉద్యోగాలు ఇచ్చినాడా ఎవరికన్నా? సచివాలయాలు ఎంఆర్ఓతో సంతకం పోవడం లేదు. ప్రతి ఒక్కటి ఇంటింటికి సౌకర్యము, ప్రతి విషయంలోన మా ఇంటికాడికే మాకు వస్తున్నాయి కాబట్టి పథకాలు అన్ని ఇంటికి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఆయన రావాలి. కానీ అంటుంది అభివృద్ధి ఏమి, ఏదైనా ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ ఏం తేలేకపోతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు అవి కాదు, పరిపాలన మంచిగా ఉంది. ప్రతి ఒక్క పేదోనికి ఇంద్రమ్మ పరిపాలన రావాలా, మోడీ ఎత్తిపోవాలా, మోడీ కూడా రాకూడదు, కాంగ్రెస్ ఇంద్రమ్మ పైన ఉండాలా. వాస్తవం చెప్తాను పొద్దున నేను ముసలోడిని పింఛన్ వస్తుంది మరి నీకు పింఛన్ వస్తుంది అంట 66 ఇయర్స్ ఓల్డ్ చూడు నాయన, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలన సర్ది కట్టుకొని ప్రతి ఒక్క ఆఫీసులు తిరిగే వాళ్ళము, పోతే మళ్ళీ దానికి ఒకటి వెళ్ళాలి. దినాము 100 రూపాయలు ఆయన ఖర్చు పెట్టాలా, ఖర్చు పెట్టి పని అయ్యేది కానీ రేపంటన్నా అనేవాళ్ళు. మా ఓ 1000 15 వందలు అయిపో కొట్టుకునే వాళ్ళము. ఇప్పుడు జగన్ సార్ వచ్చిన దానికి ఇంటికాటికేనైనా ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీసు చూడలే, 4-5 సంవత్సరాల నుంచి ఒక ఆసుపత్రి చూడలే. అంబులెన్స్ ఇంటికాడికి వస్తుంది, గర్భశ్రీ ఉంటే అంబులెన్సే ఇంటికాడికి 15 నిమిషాల లోపల ఇంటికాడికి వస్తుంది. ముసలి తాతకి అవుకు బాగలేదంటే ఫ్యామిలీ డాక్టర్లు ఇద్దరు వస్తారు, నెలకొక్కసారి వాళ్ళే ఇంజక్షన్లు వేసి మాత్రలు ఇచ్చిపోతారు. ప్రతి ఒక్క పథకము అమ్మఒడి చూసావా ఎంత బాగుందయ్యా, కూలిపోయే ఆయమ్మ కానీ పిల్లకి గుడ్డలు తెచ్చి ముక్కరాయి తెచ్చింది. రైతు భరోసు రైతుకి 3 వాట్లు ఎత్తున్నాడు. మళ్ళీ అది లేదన్నా, అప్పుడు అప్పుడు జన్మభూమి కమిటీలు ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకే, ఇప్పుడు ప్రతి ఒక్కరు కులములా మతంలా పార్టీలా అంటే అంటుంది కదా. వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని అంటున్నారు. వారంటీలు అంటే ఎటువంటి మనుషులు అన్న, వారంటీలు సంఖ్యలు లేకి రెక్కలు ఎక్కించుకొని పోయి ఆఫీస్ కాడికి పోతారు. ఇంతకొద్ది మాకు ఏం కావాలి,